గత 60 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం కొరకు పోరాటం చేస్తే తొలిదశ ఉద్యమంలో 369, మరిదశ ఉద్యమంలో 1200 చనిపోతే వారి త్యాగాలపైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూర్చొని ఈరోజు దుర్మార్గమైన పరిపాలన అందిస్తూ ఉన్నారు. మరి మలిదశ ఉద్యమంలో గౌరవశ్రీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే అయి ఉండి కూడా తెలంగాణ కోసం పోరాడి మరి కరీంనగర్ జైల్లో 2 రోజులు ఉన్న సంఘటన గుర్తు చేస్తూ ఉన్నాను. తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు, నీళ్లు, నిధులు అన్నీ మాకు వస్తాయి. మేము బాగా చాలా చక్కగా అందరూ బంగారు తెలంగాణగా మరి బతుకులు మారబోతున్నాయని చెప్పి ఎన్నో కళ్ళు కన్నటువంటి మాకు ఈరోజు చాలా బాధాకరంగా మేము భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా కేసీఆర్ గారికి 2వసారి కూడా అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పటికీ మా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపైన సింబల్ పైన గెలిచినటువంటి శాసనసభ్యులను అక్రమంగా కాళేశ్వరం ప్రాజెక్టులో సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసి వారి పార్టీలో చేర్చుకొని ప్రజాస్వామ్యానికి కూటుపరిచినటువంటి వారు మరి ముఖ్యమంత్రిగా చెప్పాలి తప్పదు. మరి రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపైన గెలిచినటువంటి వారిని అక్రమంగా టీఆర్ఎస్లో చేర్చుకున్న సందర్భంలో రాష్ట్ర పిలుపు మేరకు జగిత్యాలలో వినూతన నిరసన కార్యక్రమం తెలియజేశాం. అది ఏ విధంగా అంటే చీపురు కట్టలతో నేను కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి ఏమి వ్యతిరేకంగా మాట్లాడలే, మా పార్టీ శాసనసభ్యులు మారినందుకు వారి భవిష్యత్తులో చీపురు పడి కొట్టండి అనే శ్లోగంతో ఓ వినూతనమైన కార్యక్రమం చేపడితే దీన్ని దీర్ఘించుకున్నటువంటి స్థానిక టీఆర్ఎస్ నాయకులు అక్రమంగా మా పైన కేసు నమోదు చేసి మరి ఈరోజు కోర్టుకు పంపించే సందర్భాన్ని గుర్తు చేస్తా సోదరులారా. ఎప్పుడు మీరే రాజ్యం అనుకోకండి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి 32 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. ఇటువంటి అయారాములు గయారాములు ఎంతోమంది చూసినాం, మేము మిమ్మల్ని కూడా చూస్తున్నాం. అందులో భాగంగానే రానున్నటువంటి రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని అటు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారం రాబోతూ ఉంది. ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి అవినీతి ఆరోపణల పైన ఏదో కోట్లాది రూపాయలు అవినీతిగా సంపాదించినటువంటి పైన మరి ఒక కమిటీ వేసి వారు జైలు పంపించే కార్యక్రమం చేపట్టబోతున్నాను చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఏది ఏమైనా ప్రజాస్వామ్యాన్ని స్వతంత్రం వచ్చినట్టు ఇప్పటి వరకు కూడా మేము ఉన్నటి వరకు కూడా 10 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్వతంత్రం వస్తే ఆ యొక్క ఫలాలను అదే విధంగా భారతదేశ ప్రజలకు అందించే ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది. కానీ నిన్న మొన్న వచ్చినటువంటి పార్టీలు మరి ఉన్న రోజులు బతికిన రోజులు మేమే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్షాలు ప్రశ్నించేటువంటి గొంతును అడగదొక్కాలి, తరిమి కొట్టాలనే ఉద్దేశం జైల్లో పెడితే వాళ్ళంటి వాళ్ళ మేము ఎంత స్పీడ్ పోతే అంత స్పీడ్ బయటకు వస్తాం. జాగ్రత్త కేసీఆర్ గారు, మీకు రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని కార్యక్రమంలో పాల్గొంటుందని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ మరి అవకాశం వచ్చిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. 4 మాసాల క్రితం 12 మంది ఎమ్మెల్యేలను పార్టీ ప్రయించినందుకు ప్రయింపులు ప్రోత్సహించినందుకు నిరసన చూస్తే ఆ రోజు జగిత్యాల అందరి మీద 14 మంది మీద కేసు నమోదు చేస్తే ఈరోజు మేమందరం కోర్టు వెళ్ళడం జరిగింది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం చూస్తే అసలు మనం ప్రజాస్వామ్యం ఉందా, అసలు ఈ దేశం ఉన్నామా ఇంకా వేరే దేశం ఉన్నాం అనిపిస్తుంది. మరి మీరు చేసే కార్యక్రమాల కంటే కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రం మంచిదా? అసలు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీరు ఇవాళ హుజూర్నగర్ వెళ్తున్నారు కదా, ఈ 4 రోజులకెళ్ళి సోషల్ మీడియాలో వచ్చేవాడికి సమాధానం చెప్పాలి. ఆర్మూర్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఎంత గద్దె చేసింది, కరీంనగర్లో తిరిగి టీఆర్ఎస్ నాయకులకు 4 ఎకరాల భూమి ఆర్టీసీని రాసిచ్చారు. అదేవిధంగా నిజామాబాద్లో ఎక్కడెక్కడైతే అన్ని సోషల్ మీడియాలో వస్తున్నాయో 154 పెట్రోల్ బంకులో వాళ్ళు టీఆర్ఎస్ ఆయన ఒక్క దురచేతుల్లో 54 పంపాలి. నాకు కూడా బస్సులు ఉన్నాయి, మాకు పెట్రోల్ బంక్ ఉంటే కూడా లేదు ఆర్టీసీలో పోసుకోవాలంటే ఆర్టీసీ లాభాయితే అని చెప్పి ఆర్టీసీలో ఓపిస్తే అదే కూడా దొరగొట్టబోతున్నాం. ఇంకా అన్యాయం జరుగుతుందంటే దానికి ఒక పద్ధతి సిస్టమ్ ఏది లేకుండా ఇది ఒక దొరల పరంతిగా గడిల పరంతిగా దూసుకునే కార్యక్రమం నడుతుంది. ప్రజలు మీకు గుణపడని చెప్పిన రోజులు దగ్గరికి వచ్చినాయి. బరువు ఎక్కువైతే ఏదైనా ఉంటుంది, బాగా బరువు అవుతున్నది తప్పకుండా మునిగే రోజులు వస్తున్నాయి. నేను తప్పకుండా
అంటే కేంద్రం అందరూ చూస్తున్న నేను నగరేసి తప్పకుండా నీ మీద ఎంక్వైరీ జరిగితే నేను జైలు పంపించే కార్యక్రమం త్వరలోనే అవుతుంది. ఇది అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జగిత్యాల పట్టణంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి టీఆర్ఎస్ ఇక్కడ టౌన్లో ఉన్న నాయకులందరూ కలిసి మా మీద కేసు పెట్టడం జరిగింది. దానికి ఈరోజు కోర్టుకు వెళ్ళి రావడం జరిగింది. నిజంగా కూడా ఇది చాలా బాధాకరం, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎదురించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. నిజంగా తెలంగాణ వచ్చింది అంటే ఈ ధర్నాలు చేయడం ద్వారానే, కానీ ధర్నాలు చేస్తే కూడా ఈ కేసు పెట్టడం అనేది బాధాకరము. వచ్చిన తర్వాత ఒక రకంగా తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు కూడా చాలాసార్లు దిష్టి బొమ్మ తగలబెట్టడమే కానివ్వండి, ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరిని కూడా ఏమి అనలేదు. ధర్నాలు అనేది కమన్గా అదేవిధంగా తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విధంగా ఎత్తినట్టయితే తెలంగాణ వచ్చేది కాదు. నిజంగా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నిరంకుశత్వంగా పరిపాలిస్తున్నారు. ధర్నా హైదరాబాద్లో ఉన్న ధర్నా చేపను ఎత్తేయడము, అదేవిధంగా ఎక్కడికెక్కడ ఏదైనా ధర్నా జరిగినట్టయితే దాన్ని లేకుండా ధర్నా చేయడానికి వీల్లేదని పర్మిషన్ ఇవ్వకపోవడము, ఇలాంటివి చేస్తూ అసలు నిరంకుశత్వ ప్రభుత్వానికి మనము తెరలేపడం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్. నిజంగా ప్రతి ఒక్కరికి అంటే నిన్నటికి నిన్న చూసుకుంటే ఆర్టీసీ కార్మికులు ధర్నా చేయడం జరిగింది. వారు సీఎం డౌన్ డౌన్ అన్న దాని పాద మీద, అదేవిధంగా దిష్టి బొమ్మ తగలబెట్టడం దాని మీద 22 మంది మీద కేసు పెట్టడం జరిగింది. అంటే నిజంగా చూసుకుంటే దిష్టి బొమ్మ తగలబెట్టడం అనేది కామన్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి హక్కు ఉంది, నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంది. అదేవిధంగా ఎవరి మీద అయితే చేస్తున్నో వాళ్ళని డౌన్ డౌన్ అనడం కూడా వారికి అవకాశం ఉంది ప్రజాస్వామ్యంలో. అలాంటి నిన్నటికి నిన్న కూడా ఆర్టీసీ కార్మికుల మీద కూడా కేసు పెట్టడం, అంటే ఎక్కడ ధర్నాలు చేయొద్దు, ఏది చేయొద్దు, నిరంకుశ అంటే ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, రాజరికం అంటున్నారా, అర్థమవుతలేదు. నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడతాయి అనుకుంటే నిరంకుశత్వ ప్రభుత్వం మనం తీసుకొచ్చిన వాళ్ళమైనాము. నిజంగా మళ్ళీ కూడా మన తెలంగాణ కొరకు ఏదైతే మనం ఇంతకుముందు ధర్నాలు చేశామో అదేవిధంగా మళ్ళీ చేయాల్సిన పరిస్థితి, రోడెక్కాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరికి వచ్చింది. ఎందుకంటే ఇంతకు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ను దించడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రాలేదు, నిధులు లేవు, నియామకాలు లేవు, ప్రతి ఒక్కటి కూడా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మనకి ఏమేమైతే మనం అనుకున్నామో ఏ ఒక్కటి కూడా సమకూర్చిన పాపన పోలేదు. నిజంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి జూలై 2వ తారీఖు మున్సిపల్ కౌన్సిల్ యొక్క పీరియడ్ లాస్ట్ పీరియడ్ ఉండే, అది జూన్ 23వ తారీఖు నాడు లోకల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు తుమ్మితే వాళ్ళ పదవీ కాలం దిగిపోతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే రోజు 12 రోజులు దినాలు ఉంటాయి, చనిపోయిన వారికి 12 రోజులు దినాలు ఉంటాయి, వీరికి 9 రోజులే ఉంది అని ఆశంగా, ఎంత అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేక ప్రజాస్వామ్యంలో ఉన్నామని కూడా తెలియని లేకుండా మాట్లాడడం జరిగింది. దాని మీద మేము ఎమ్మెల్యే గారి పైన కేసు పెట్టడం జరిగింది. కానీ వాళ్ళు కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు, రిజిస్టర్ చేయలేకపోవడం బాధాకరం. అంటే పోలీసులను కూడా వాళ్ళ హ్యాండోవర్లో ఉంచుకొని కనీసం కేసులు లేకుండా చేయడం జరిగింది. మేము ధర్నా చేస్తేనేమో కేసులు పెట్టడం జరిగింది, వారి మీద పెట్టిన ఒక కేసు ఏది ఒక్కటి కూడా రిజిస్టర్ చేయలేకపోవడం బాధాకరము. ఎందుకంటే ఆ రోజు ఒక ప్రజా అంటే ఎమ్మెల్యేల పదవీ కాలం అనేది ఎప్పుడు ఉంటుందో తెలియదు. మా ఈ మున్సిపల్ కౌన్సిల్ పీరియడ్ మాత్రం, కౌన్సిలర్ పీరియడ్ మాత్రం 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ రాకున్నా ఎమ్మెల్యేలు అనేది అక్కడ గవర్నమెంట్ పడిపోయినప్పుడు ఎమ్మెల్యేలు మొన్నటి కేసీఆర్ గారు కూడా 9 నెలల ముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ తీసుకురావడం జరిగింది. అంటే పదవీ కాలం 5 సంవత్సరాలు అయినా కానీ ముందు ఎలక్షన్ తీసుకురావడం ద్వారా 9 నెలల వాళ్ళ పదవీ కాలాన్ని కోల్పోవడం జరిగింది ఎమ్మెల్యే. అలాంటిది ఈ ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి ఇలా మాట్లాడడం అనేది నిజంగా బాధాకరము. అలాంటి వాటిని చూసి చూడనట్టు వదిలేసి ప్రజలకు అవసరమైన వాటి మీద ధర్నా చేస్తే వాళ్ళు కేసులు పెట్టడం అనేది ఇది నిరంకుశత్వానికి మారుపేరు. ఇలాంటివి నిరంకుశత్వము ఎవరికీ కూడా మంచిది కాదు. ఎందుకంటే
ఏదే పిల్లైనా కానీ ఒక రూమ్లో వేసి కొడితే దాన్ని పులిగా మారడం సహజము. ప్రతి ఒక్క మనుషులు జనాలు కూడా ఇప్పుడు అదే విధంగా అదే పరిస్థితుల్లో ఉన్నారు. తప్పకుండా కేసీఆర్ గారికి అదే గది పడుతుంది. ముందు ముందు తప్పకుండా గద్దె దిగే వరకు కూడా ప్రజలందరూ కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గమనించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్యులకి కూడా తెలియాలి ప్రజాస్వామ్యం అనేది ఎలా నడుస్తుందో మన తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి ఒక్కరు గమనించాలని ప్రజలను కోరుకుంటూ ఇలాంటి కేసులు అక్రమ కేసులు మరోసారి పెట్టద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.